హాయ్ అండి వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి బీన్స్ సోయా గ్రాన్యువల్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా దానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వాటర్ పోసి వన్ ఫోర్త్ కప్ సోయా గ్రాన్యువల్స్ వేసి ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత అది స్ట్రెయిన్ చేసేసుకుని ఇమ్మట్టే చన్నీళ్ళు పోసేసి ఆ సోయా గ్రాన్యువల్స్ మీద గట్టిగా పిండి పక్కన పెట్టేసుకోండి ముందుగానే నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను బీన్స్ ఏం బాయిల్ చేయక్కర్లేదు ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు శనగపప్పు మినప్పప్పు కచ్చా పిచ్చాకు దంచిన ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పదిహేను వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు జీలకర్ర పసుపు ఒక ఆనియన్ పెద్దది కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక కరివేపాకు కూడా వేసి ఇవన్నీ ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసి ఒకసారి బాగా తిప్పాలి తిప్పిన తర్వాత ఒక టీ స్పూన్ వేసి సిమ్లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలండి హైలో పెట్టకూడదు ఇది కర్రీ మాడిపోతుంది సిమ్లోనే మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా కర్రీ కొంచెం కలర్ మారుతుంది ఒకసారి మళ్ళీ తిప్పి దాంట్లో మనం ముందుగానే రెడీ పెట్టుకున్న సోయా గ్రాన్యువల్స్ ఉన్నాయి కదా ఉడకపెట్టి రెడీ పెట్టుకున్నవి వన్ ఫోర్త్ కప్పు అవి కూడా వేసి ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టేసేయండి మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టేసి తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేయాలి వాటర్ వేసి ఒకసారి తిప్పి ఒకసారి ఉప్పు చెక్ ఉప్పు టేస్ట్ చెక్ చేసుకుని మళ్ళీ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పేసి మళ్ళీ ఒకసారి బాగా తిప్పేసి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మా కూర అంతా ఇలా మగ్గుతుంది మగ్గిన తర్వాత దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక ఒక రెండు మూడు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి కొత్తిమీర కూడా వేసేసి పొయ్యి ఆఫ్ చేసేసుకొని డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఇది రొట్టెలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది మంచి ప్రోటీన్ కర్రీ అనమాట అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం